మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకో సంబంధం లేకపోయినా టెస్టులు రాసేస్తున్నారు ఆ టెస్ట్ ఎంతవరకు అడ్వైజబుల్ అంటారు అంటే సంబంధం లేకుండా టెస్ట్లని సపోజ్ హెడ్డేక్ అని చెప్పి పోయామనుకో సిటీ స్కాన్ చేయాలంటారు ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే నిర్ధారిస్తారా లేకుంటే మందు రాయలేరా డాక్టర్లు ఎందుకు ఇలా ఈ పోకడ డిఫరెంట్గా పోతుంది అది ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కంపేర్ ఇప్పుడు చేసుకుంటే ఇంతకుముందు హెడ్ హెడేక్ అన్నారు హెడ్ఏక్ అంటే మీకు ఆల్టర్నేట్ లేదు హెడ్ ఎక్ ఏం టెస్ట్లు చేయాలో చేద్దామన్నా లేవు సో ఒక కాన్సెప్ట్ అంటే హెడ్ ఎక్ కామన్గా ఎందుకు వస్తుంది అని ఒక కామన్గా ట్రీట్ చేయడం తర్వాత అవసరం లేదు అప్పుడు దాంట్లో ఏమి దాంతో తగ్గకపోతే అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో టెస్టులకు పోయావచ్చు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే పక్కగా రెండు మూడు టెస్టులు రాసిన తర్వాతనే ఎస్ నీ ప్రాబ్లమ్ మెడిసిన్స్ రాస్తున్నారు అంత అవసరమా అంత పీజీలు చదివిన డాక్టర్లకు కూడా ఒక చిన్న రెండు మాత్రలు రాయించే దానికి మినిమం ఒక రెండు నలభై నుంచి మూడు వేల రూపాయల వరకు టెస్టులు రాస్తున్నారు ఎంతవరకు అంటారు అది కరెక్టా రాంగా అంటే దీంట్లో కొంచెం ప్రాబ్లం డాక్టర్స్ది ఉంది పేషెంట్స్ది కూడా ఉంది పేషెంట్స్ వాంట్స్ ఇమీడియట్ రిలీఫ్ అండ్ డాక్టర్స్ కూడా ఏంటంటే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఏక్ అనుకుని కామన్ హెడ్ ఏక్ ఏదని అనుకున్నా దానికి ట్యాబ్లెట్ అది తగ్గలేదు తర్వాత అదేదో బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల వచ్చింది ఈ విల్ ఈజ్ సూయింగ్ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎందుకు వచ్చిన ప్రాబ్లం లెట్ ద బేసిక్ టెస్ట్ ఆల్ చెప్పి చేయిద్దాం ఇఫ్ ద మేజర్ ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు లెట్ ట్రీట్ చేద్దాం అన్న కాన్సెప్ట్ వచ్చింది కొంచెం దీంట్లో ఈ మధ్య కాలంలో ఏమైందంటే లీగల్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి లీగల్ ఇష్యూస్ రావడం వల్ల డాక్టర్లు కూడా భయపడిపోతున్నారు ఎందుకు అన్నెసెసరీగా మనం లీగల్ కాంప్లికేషన్స్లో ఎదుర్కోవడం కానీ కొంతమంది కొంతమంది మీరు అన్నట్టు కొంచెం అనధికల్గా ఉంటారు అందరూ వాళ్ళు వాళ్ళు అనతికల్గా ఉన్నారని అనలేము ఎథికల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు అనధికల్గా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి వాళ్ళు ఎంతో ఎక్స్పెండిచర్ పెడుతున్నారు ఎంతో ఎక్స్పెండిచర్ పెట్టి హాస్పిటల్స్ పెడుతున్నారు ఇప్పుడు ఒక ఎంఆర్ఐ మెషిన్ తీసుకుంటే